నేరుగా సందేశంలోనికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం చదువుట చేత ఈరోజు మనం ఇంకొక అవగాహన పొందుదాం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఎందుకని ఈరోజు ఈ వచనంని చదివించాల్సి వచ్చిందంటే, కొన్ని సంఘాలలో ఈ విషయాన్ని ప్రకటించాలని ప్రేరణ కలిగినప్పటికీ అక్కడున్నటువంటి పరిస్థితిని బట్టి నేను ఈ విషయం చెప్పలేకపోయాను వాళ్ళకి. తీరా ఆ సందర్భం నాకు ఇప్పుడు ఇక్కడ తటస్థించింది. నేను దేవుని సన్నిధిలో అడిగాను మోకరించి ఏం చెప్పాలి అని. దీన్ని అర్థమయ్యేటట్లు చేస్తే నా పిల్లలు భయము నుండి విడుదల పొందుతారు దీన్ని ప్రకటించమని. అందుకని ఈ సంగతిని నేను మీ మధ్యలో చదివించాను. వింటున్న వారు తప్పకుండా దీని విషయంలో మెప్పు పొందండి, మేలు పొందండి, దేవుని గూర్చిన ఆలోచన మీకు ధైర్యాన్ని ఇచ్చునుగాక. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి అని రాయబడింది. ఏమండి, మీకోసం ప్రాణం పెట్టి, మీకోసం రక్తం గార్చి, మీకోసం చనిపోయి తిరిగి లేచినటువంటి మీ ప్రాణప్రియుడైన యేసుని మీరెప్పుడైనా పాదాలతో తొక్కారా? ఎవరు మాత్రం తొక్కుతారు ఆయన్ని? తొక్కే అవకాశమే. నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన, లేకపోతే నేను లేని అనుకున్నప్పుడు ఎలా పాదాలతో తొక్కుతాం? చాయిసే లేదు. కానీ కొందరు పాదములతో తొక్కే వారు కూడా ఉన్నారంట. దాని గురించి ఏమని రాయబడిందంటే చూడండి, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. అంటే తొక్కడం అంటే నిజంగానే కిందేసి తొక్కడం కాదంట, దేవుని ఉద్దేశాలను, దేవుని ఆలోచనలను, దేవుడు పెట్టినటువంటి నియమాన్ని తప్పుగా ఎంచడము కూడా క్రీస్తుని పాదములతో తొక్కడమే. ఆయన నిబంధన రక్తమును తృణీకరించడం అంట. అంటే ఎవరైతే ఆయన నిబంధన రక్తమును తృణీకరిస్తారో, ఆయనను తృణీకరిస్తారో, వారు ఆయన్ని పాదములతో తొక్కుతున్నట్లు. అంటే దీనికి ఉండే శిక్ష ఎలాంటిదంటే, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును అన్నాడు. అంటే ఇది దేని గురించి రాయబడుతుందంటే నరకం. ఈనాటి దినాల్లో సంఘంలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, నరకం 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 అనే పదం ఎక్కువగా వింటాం కదా మనం. మనకు వ్యతిరేకమైనప్పుడు వారి మీదకి దండన రాదు. వారి మనస్సాక్షి దెబ్బతింటుంది, వారి ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది, వారి లీడింగ్ దెబ్బతింటుంది, వారు ఇబ్బంది పడుతుంటారు మనసులో. కానీ దేవుడు వారిని శిక్షించాడు. ఎప్పుడు ఆ విధంలో ఆలోచించవద్దు. ప్రతి సేవకుడి విషయాన్ని గమనించండి. కానీ ఎప్పుడైతే వారు రక్తమును, దేవునిని, సంకల్పాన్ని తృణీకరిస్తారో అప్పుడు మాత్రమే వారి మీదకి దండన వస్తుంది, శిక్ష వస్తుంది. ఇది ఎప్పుడు మర్చిపోకండి. మీరెవరిని కూడా ఎప్పుడైనా కానీ తప్పు చేయడం కనబడగానే నువ్వు నరకం పోతావు అని తీర్పు తీర్చొద్దు. ఎవరు నరకానికి వెళ్తున్నారు, ఎవరు వెళ్ళట్లేదు అంటే క్రీస్తుని, క్రీస్తు రక్తాన్ని, పరిశుద్ధాత్మను తృణీకరించిన వారు మాత్రమేనంట. దేవుడు భూమి మీద శిక్షించిన వాళ్ళందరూ నరకానికి పోరు, అది కూడా గుర్తుంచుకోవాలి. ఏమన్నా నేను, దేవుడు భూమి మీద కొందరిని శిక్షిస్తాడండి. పరిస్థితి రీత్యా దేవుడు వారిని శిక్షిస్తాడు, దండిస్తాడు. అలా దండించిన ప్రతి వాడు నరకానికి వెళ్తాడని కూడా లేదు. అంటే యేసుని ప్రాణంగా చేసుకొని, యేసు రక్తమే నా జీవితం అనుకుని, పరిశుద్ధాత్ముడే నన్ను నడిపిస్తాడు అనుకున్నప్పుడు అతను నరకానికి ఎందుకు వెళ్ళాలి? ఆవిడ నరకానికి ఎందుకు వెళ్ళాలి? మరి మిగతా కార్యక్రమాలన్నీ ఏమిటండి అంటే అవిధేయత, వ్యక్తి స్వాభావిక పొరపాటు, బలహీనత. మన శరీరం ఉన్నంత వరకు, శరీరంలో మనం ఉన్నంత వరకు మనల్ని మన బలహీనతలు వెంబడిస్తూనే ఉంటాయి. వాటిని పరిశుద్ధాత్మదేవుని సహాయంతో మనం జయించాలి, గెలవాలి. ప్రైజ్ ది లార్డ్. పౌలు భక్తుడు అందుకే ఉన్నాడు, శరీరాన్ని నేను నా ఇష్టాన్ని నలగొడుతున్నాను, నా సొంత ఆలోచనలు నలగొడుతున్నాను అన్నాడు. శరీరము మనల్ని పాపంలో పడగొడుతుంది అంటే శరీరం ఎట్లా పడగొడుతుందండి? అదే మన ఆత్మను ఈడ్చుకుంటూ పోతుందా? మన మనస్సులో ఉన్న ధర్మశాస్త్రముతో శరీరములో ఉన్నటువంటి స్వచిత్తము, స్వభావము దాడి చేస్తూ ఉంటుంది. నేను ఒకరోజు చెప్పాను, మనలో ప్రాణము, ఆత్మ, దేహము ఈ మూడు మాత్రమే కాకుండా ఇంకొకటి ఉంది. ఏమిటది? స్వచిత్తం, ఫ్రీ విల్. ఇది ఎందులో ఎందులో పనిచేస్తుందని చెప్పాను? ఇటు ఆత్మలో పనిచేస్తుంది, ఇటు శరీరంలో పనిచేస్తుంది, ఇటు ప్రాణంలో కూడా పనిచేస్తుంది. ఇది మూడిట్లో పనిచేస్తుంది.
ఇది ఆత్మలో పనిచేసింది అనుకోండి, దేవుని ఉద్దేశాలను నడిపిస్తూ ఉంటుంది. శరీరంలో పనిచేస్తే సాతాను ఉద్దేశాలు పనిచేస్తుంటాయి. ఇక మూడవది ఒకటి ఉంది, ప్రాణం. ప్రాణంలో పనిచేసింది అనుకోండి, ఇంకా వీడు ప్రకృతి సంబంధం అయిపోతాడు మొత్తానికి. ఎందుకంటే తనకు నచ్చిందే చేసుకుంటూ స్వబుద్ధిలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఫ్రీ విల్ అనేది దేవుడు మనకిచ్చాడు, అది ఖచ్చితంగా ఆత్మలోనే పనిచేయాలి. అది ఆత్మలోనే పనిచేయాలంటే మనం ఏం చేయాలంటే దేవుని మార్గంలోనే నడవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్గంలోనే స్పష్టంగా తెలియజేయి ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా అని మహాభక్తులు ఎందరో అడిగారు. మనం ఏ పాటి మనుషులం, రోజు అడగాలి నీ మార్గంలో స్పష్టంగా తెలియజేయి, స్పష్టంగా తెలియజేయమని. ఆయన మార్గంలో స్పష్టంగా తెలియకపోతే ఆయన వచ్చినా సరే తృణీకరిస్తాం మనం. పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు యేసు ప్రభుని పరిచయలు శాస్త్రులు తృణీకరించడానికి గల ముఖ్య కారణం దేవుని మార్గంలో స్పష్టంగా వారికి తెలియకపోవడమే. అలాగని చెప్పి అందరు కాదు, కొందరు ఆయన దగ్గరకు వచ్చారు. నికోదేము లాంటి వారు యథార్థంగా ఆలోచించి, ఏమో ఈయనే రక్షకుడై ఉండవచ్చునేమో, ఎందుకంటే కొన్ని పరిస్థితులు అలాగే కనబడుతున్నాయి. బోధకుడా తిరిగి జీవించాలంటున్నావు, తిరిగి బ్రతకమంటున్నావు, తిరిగి జన్మించడం అంటే ఏమిటి తెలుసుకోవాలని వచ్చాడు. తృణీకరించలేదు అందరిలాగా. యేసుప్రభు అన్నమాట, నీవు ధర్మశాస్త్రోపదేశకుడు, నీకు ఇది తెలియదా అన్నాడు. అంటే అర్థమేమిటి, ధర్మశాస్త్రోపదేశకుడు ఖచ్చితంగా తిరిగి జన్మించడం అంటే ఏమిటో తెలిసి ఉండాలి కదా. అంటే మీరు మార్గములను స్పష్టంగా వెంబడించలేదు. మీరు పితరుల ద్వారా కల్పించిన పారంపర్యాచారములనే వెంబడించుచున్నారు. మీరు సున్నము కొట్టిన సమాధులై ఉన్నారు. ఒకడు తల్లి గర్భం నుంచి మరలా ఎలా పుడతాడు అని అడుగుతున్నావు. ధర్మశాస్త్రోపదేశకుడివేనా అసలు నువ్వు? నేనిచ్చిన ధర్మశాస్త్రంలో తిరిగి జన్మను గుర్చి రాయబడలేదా? వాక్యములను, దేవుని ఉద్దేశాలను తృణీకరించి మన ఉద్దేశాలను పైన పెట్టుకోవడమే క్రీస్తుని మరలా సిలువ వేయడం అని రాయబడింది. మరలా చిదగదొక్కుతున్నాం దేవుణ్ణి. ఇప్పుడు యెహోవా సాక్షులు ఉన్నారు, వారు ఎవరిని తృణీకరిస్తారు? ఆయన కేవలం ప్రవక్త నాయకుడు అంటారు, తృణీకరిస్తారు. వారు మాత్రం దేవుని కృపకు పూర్తిగా దూరం. కానీ తప్పదు, వారు ఉండడం ద్వారా ఫిల్టరేషన్ కొంత ఉంటుంది. నేను మీకు ఒక విషయం చెప్పాను గుర్తుందా, ఫిల్టర్ అవ్వడం విషయంలో రోమాపత్రికలోని సంఘటన ఎత్తుకొని చెప్పాను. ఏం చెప్పాను, ఎన్ని చోట్ల ఫిల్టర్ అవుతారంట? సువార్త దగ్గర కొందరు ఫిల్టర్ అవుతారు. నెక్స్ట్ బోధ దగ్గర కొందరు ఫిల్టర్ అవుతారు. నెక్స్ట్ ప్రవక్త దగ్గర కొందరు ఫిల్టర్. ఇది చాలా డేంజర్ అండో. ఎందుకంటే ప్రవక్త మనిషి కదా, మనిషిలో బోల్డ్ని కనబడుతుంటాయి మనకి, ఫిల్టర్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ వ్యక్తిగతంగా దేవుడు దీవెనలు ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చినప్పుడు ఫిల్టర్ అయిపోతుంటారు. ఎంత ప్రమాదకరం. వీడు ఇక్కడ గెలిచాడు అనుకోండి, సువార్త దగ్గర బోధ దగ్గర పరిశీలిస్తాడు. బోధ దగ్గర గెలిచాడు అనుకోండి, వెరీ గుడ్. ఇప్పుడు ప్రవక్త దగ్గర, ప్రవక్త దగ్గర గెలిచాడు అనుకోండి, డబ్బు విస్తారంగా ఇచ్చేస్తాడు దేవుడు. అప్పుడు తెలిసి వచ్చింది పరిస్థితి, లేదు ప్రభు ఆ డబ్బు వచ్చినా సరే నేను మాత్రం నిన్నే ప్రేమిస్తున్నాను అని నిరూపించుకున్నవాడు ఇక దేవుణ్ణి సంతోషపరుస్తుంటాడు. వారు పరలోకానికి సమర్థుడవుతాడు, యోగ్యుడవుతాడు. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు, అన్యాయపు సిరితో శాశ్వత స్నేహితుల్ని సంపాదించుకోండి అన్నాడు. కాబట్టి సువార్త దగ్గర మనం కాపాడబడ్డాం, తర్వాత బోధ దగ్గర ఈరోజు నిలుచున్నాం, దేవునికి స్తోత్రం. నెక్స్ట్ బోధ మీరు సత్యమని నమ్మిన తర్వాత ఖచ్చితంగా మరల ఇంకో మూడో స్టేజ్కి వస్తారు. ఈ వ్యక్తిని మూడు దగ్గర ఎందుకు పెట్టాడంటే మూడుతోనే సమస్తాన్ని ముగించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. ఆమేన్. ఖచ్చితంగా ప్రవక్త దగ్గర ఫిల్టరేషన్ ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. కొన్నిసార్లు దేవుడే కావాలని అభ్యంతరాన్ని చూపించమంటాడు. ప్రభువా రాళ్ళతో కొట్టి చంపుతారేమోనైనా, నేను చెప్పింది చేయరా అంటాడు ఆయన. ప్రభువా ధర్మశాస్త్రంలో వ్యభిచారిణి చేసుకోవద్దని నువ్వు చెప్పావు, చేసుకోమన్నావు అనుకో, నువ్వే చెప్పావంటే ఎవడు వింటాడు ప్రభువా? అసలు నేను చెప్పే మాటలు కూడా వినాడు ప్రభువా నన్ను విడిచిపెట్టి. యోనా భక్తుడైతే నువ్వు ఇటు బొమ్మ అన్నావు, నాకు తెలిసి అక్కడికి పోయేసరికి వాళ్ళు ఏమో పశ్చాత్తాపడతారు, నువ్వు క్షమించేస్తావు, ఫూల్ అయ్యేది, నేను వెళ్ళను, నన్ను విడిచిపెట్టి. మోషే కూడా ఏమన్నాడు, తప్పించుకోవాలని, భక్తులందరూ తప్పించుకోవాలని చూశారు. ఎందుకంటే ప్రవక్తల జీవితము ఖచ్చితంగా ఈ భూమి మీద విరిగి నలిగిన పరిస్థితే. రోజు దుఃఖంతోనే బ్రతుకుతారంట. చూడండి చూడండి, సంఖ్యాకాండం 20:12 రండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే గనుక. ఒక్క మాట, ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? మోషే అహరోనులు అంట. ఆషామాషి మనుషులు ఎటండాలు? మోషే దేవుని ప్రవక్త, అహరోను మోషే సహకారుడు, దేవుడిచ్చినటువంటి వ్యక్తి, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వాడు అహరోను. ఏమండి, అందుకే కదా అహరోను ప్రతిసారి క్షమించబడ్డాడు, ప్రతిసారి తప్పించబడ్డాడు. ఏమండి, దేవుడే మోషేని వాడుకుంటున్నాడని తెలిసిన అహరోను కూడా ఒకసారి మోషేకి విరుద్ధం అయ్యాడు.
గుర్తుందా? అందుకే నేనేమన్నాను, అది మానవ బలహీనతే కానీ వారి నరక పాపం అయితే అది కాదు. ఎందుకో తెలుసా? ఆహరోను వెంటనే మరలా మనసు మార్చుకున్నారు. అయ్యయ్యో, ఇది నా బలహీనత ప్రభువా, నేను నీ ప్రవక్త బలహీనత అనుకుని తప్పుగా ఆలోచించాను, నా తప్పుడు ఆలోచన ఇది. వెంటనే మిరియాము కూడా రక్షణ పొందింది, ఆహరోను కూడా. కానీ కోరావు విషయంలో ఆ రిపెంటెన్స్ లేదు. బాబు నిజమేంటో తెలుసుకుందాంరా, ఏం జరిగిందో తెలుసుకుందాంరా, దేవుడే చెప్తాడు. లేదు నాకు అదంతా కాదు, నాకు ఆల్రెడీ తేలిపోయింది అన్నాడు. తేలిపోయిందంటావా నువ్వు, నిన్నే తేల్చేస్తానని దేవుడు తీసేసాడు. సత్యము చెబుతాను రా అన్నప్పుడు తృణీకరించడము దేవుని రక్షణను తృణీకరించడం అంట. మరణకరమైన పాపం అనే సందేశంలో ఇది చెప్పాను నేను. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఒక అభిప్రాయానికి మనం రాకూడదు అనేది కూడా మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ఒకవేళ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఒక అభిప్రాయానికి వచ్చామని తెలిసినప్పుడు పశ్చాత్తాపడితే మనం నిజంగా గొప్పవాళ్ళమని అర్థం. అలాంటి భక్తులతో దేవుడు అంటున్నాడు. అప్పుడు ఈ మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. ఇదేం మాట అండి? ఆయన నమ్ముకోకపోవడం ఏంటి? మోషే అహరోనులు ఆయన కోసమే పనిచేస్తున్నారుగా. పాయింట్ అర్థమైందా? ఆయన కోసం పనిచేస్తున్న వారైనా ఆయన ఉద్దేశాలను తృణీకరిస్తే ఆయన నమ్ముకున్నట్టు కాదు. నన్ను నమ్ముకొనకపోతిరి, నా మీద ఆధారపడలేదు, నేను చేస్తానుగా ఏదైనా, మీరేదో సొంతగా పనిచేసినట్టున్నారు, అక్కడ మీ సొంత బుద్ధి వాడారని అంటున్నాడు అన్నమాట. గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అంటే ఇద్దరికి పడింది, ఒక్కడికి కాదు, మోషేకి మాత్రమే కాదు, అహరోనుకి కూడా పడింది దెబ్బ. నువ్వు కూడా వెళ్ళావు బాబు. కానీ ఒక్క విషయం చెప్తాను, మోషే భక్తుడు ఎప్పుడైనా సరే కానాను దేశంలో అడుగు పెట్టాడా? పెట్టాడు. ఈ శరీరంతో పెట్టలేదు, మహిమ శరీరంతో పెట్టాడు. ఎక్కడ? రూపాంతరకొండ. దేవునికి స్తోత్రం. అది ఎక్కడుంది? కానాన్లో ఉంది. మోషే ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, ఏలియాతో పాటు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక.